సినిమాల్లో అట్లా చూపిస్తుంటారు. నారాయణ అనేటువంటి ఒక కామెడీ యాక్టరు ఒక సినిమాలో చూపిస్తాడు, నేను వెళ్ళి మందు కొట్టడానికి వెళ్ళి వచ్చి నేను మందు కొట్టడానికి వెళ్ళాను, ట్యాక్స్ పే చేయడానికి వెళ్ళాను. ఆ ట్యాక్స్ ఎంతో తెలిస్తే గుండె గుబేళం అంటుంది. ఏది బాబి, ఇప్పుడే బజార్కి వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను, ఇంకా కొట్లు తెరవలేదండి అన్నాడు. తెరిచేశారా? ఎందుకంటే ఇప్పుడు 24 గంటలు అమ్మమని అమ్మకపోతే జైలు పడేలా ఉంది. ప్రతి షాపు బారే ఎక్కడైనా పెట్టి తాగొచ్చు. కారణం ఏంటంటే అదే అసలు నిజంగా డ్రింక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఒక వారం రోజులు స్ట్రైక్ చేస్తే ప్రభుత్వాలు అవుట్. ఇంకా ఏ డిపార్ట్మెంట్లు ఎవరో రోడ్ల మీద ఊరేగింపులు ఏమీ చేయక్కల, ఒక్క వారం రోజులు చేస్తే అవుట్. ఇదిగోండి, ఇది చీప్ లెక్కర్ అంటారు దీన్ని. ఇది దీని ఖరీదు 50 రూపాయలు. మూడు ఒకటి తెచ్చాడు అయ్యా, నేను 3 బాటిల్ ఇస్తామంటే 3 ఒకటే తెచ్చేశాడు. ఇది అన్నిటికన్నా చీప్ లెక్కర్ అండి. ఇది 50 రూపాయలు దీని మీద రాసింది. ఇది ఎక్కువగా నిరుపేద ప్రజానీకం. ఇది 180 ml. 180 ml అంటే క్వార్టర్ బాటిల్ అండి. ఎలా ఉంది, బాగుందా? ఇది ఎవరన్నా ఊహించి చెప్పండి, ఇది ఎంత ఉంటుంది దీని ఖరీదు? 50 రూపాయలకు అమ్ముతున్నారు, దీని ఖరీదు ఎంత ఉంటుంది? 15 రూపాయలు, 18 రూపీస్. 15, 12, 18, ఇంకేమైనా రేట్లు ఉన్నాయా? తాగే వాళ్ళకి అసలు తెలీదు. దీని ఖరీదు తయారయ్యి బయటికి వచ్చి ప్యాకెట్ చేసి కోట్ల వాళ్ళకి పంపిస్తారు. 48 క్వార్టర్ బాటిల్లో ఒక ప్యాకెట్ పెట్టి దీని ఖరీదు కొట్టు దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే మళ్ళీ మధ్యలో ట్రాన్స్పోర్టు, అక్కడ బాటిల్ ఖరీదు, ఆ బాటిల్కి సీలింగ్ ఖరీదు, ఆ లోపల వేసిన లిక్కర్ ఖరీదు అన్నీ కలిపి 8 రూపాయల 50 పైసలు. 8 రూపాయల 50 పైసలకి ఇది షాప్కి వస్తుంది. షాప్ వాడు ఇది అమ్మినందుకు 3 రూపాయల 30 పైసలు తీసుకుంటాడు. మనం ఆ జనం చూసి ఓహో ఇటు దోచేస్తున్నాడు అనుకుంటాం. దోచేస్తున్నది ప్రభుత్వం. 8 50 ప్లస్ 3 75, ఇక ఎంత మిగిలిందండి? 37 రూపాయల 75 పైసలు దీంట్లో ప్రభుత్వానికి పోతుంది. దీనికన్నా కొంచెం బెటర్ బ్రాండు, ఆ బ్రాండ్ దొరక పంపిస్తే కొట్లో లేదని అంటే పొద్దున్నే ఇదే ఎక్కువ అమ్మేస్తున్నట్టున్నారు. ఎందుకంటే పని చేయడానికి వెళ్ళడానికి అలవాటు పడింది అనుకోండి, అది అందులో సగం తాగకుండా వెళ్ళాడు పనికి, అలవాటు చేస్తాం. ఇంత పూర్వం ఇలా ఉండేది కాదు, ఈవినింగ్సే షాపులకు వెళ్ళేవారు. ఇప్పుడు పొద్దున్నీ అందులో ఎవడైతే కాయ కష్టం చేసుకుని బతికేవాడు ఉన్నాడో వాళ్ళకి అలవాటు చేస్తాం. 50 రూపాయలు, దీనికన్నా కొంచెం బెటర్ బ్రాండు డిఎస్పీట. డిఎస్పీ అంటే డివిజనల్ సూపరింటెండెంట్ పోలీస్ కాదు, దాని పేరు డైరెక్టర్ స్పెషల్ వేరే అనుకుంటాను. డైరెక్టర్ స్పెషల్ ఇదేనేమో 80 రూపాయల డైరెక్టర్ స్పెషల్, క్వార్టర్ 80 రూపాయలు అండి. అది ఇదే సైజ్ బాటిల్ 80 రూపాయలు. అంటే నేను ఎక్కువ పాపులర్ బ్రాండ్లు అడిగాను, ఎక్కువ మీ దగ్గర ఏమమ్ముతున్నాయో అది ఇవ్వండి, రాజమండ్రిలోనే. ఇదేమో చీప్ లిక్కరు, నెక్స్ట్ బ్రాండు 80 రూపీస్. ఆ 80 రూపీస్ బ్రాండ్ పేరు డిఎస్పి. ఆ డిఎస్పి బ్రాండ్లో 80 రూపాయలది, దాని ఖరీ అది ఎంతకు వస్తుందంటే బేసిక్ ప్రైస్ 10 రూపాయల 30 పైసలకు వస్తుంది. ఇదే ఇది దొరకట్లేదు కండి. డిఎస్పి 10 రూపాయల 30 పైసలకు వస్తుంది, 70 రూపాయలు గవర్నమెంట్ తీసుకుంటుంది. దానికన్నా కొంచెం బెటర్ బ్రాండు
ఆఫీసర్స్ చాయిస్. ఇందా చెప్పింది ఆఫీసర్ చాయిస్. ఆఫీసర్ చాయిస్ అది 190 రూపాయలకు వస్తుంది బేసిక్ ప్రైస్. ఏమండి మీకు ఈ రేటు తెలుసుకుని వెళ్ళినా ఎవరు ఆడక్కడ దాని మీద ఎంఆర్పి వేసే దాని మీద ఎక్కువ అమ్ముతున్నారు. 10 రూపాయలు విసుకు ఎంత అమ్ముతున్నామంటే అని వాడిని అనడానికి లేదు, గవర్నమెంట్ అడగాలి. మీరు పబ్లిక్ని ఇదిగో ఇది మీ డబ్బే, రోజుకి ఎంత ఇస్తున్నావు నువ్వే లెక్కేసుకో. సినిమా టిక్కెట్ 50 రూపాయలు కొనుక్కుంటే 9 రూపాయలు జిఎస్టీ. ఒక్క మనం తినేటువంటి తిండిని ఉదాన్ని ఎలిమినేట్ చేశారు. ఇవాళ తిండి అసలు లెక్కే కాదు. ఇవాళ సంతర్పణ పెడతామంటే మనుషులు రావట్లేదు తినడానికి. ఇవాళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలంటే నీ ఇన్కమ్కి నీ ఎక్స్పెండిచర్కి మధ్యన ఉన్న తేడా, ఎప్పుడైతే ఇన్కమ్ లెవెల్ పెరిగి ఎక్స్పెండిచర్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఈ మిగిలిన డబ్బులతోటి ఇల్లు కట్టుకుంటావో, మంచి బట్టలు వేసుకుంటావో, స్కూటర్ కొనుక్కుంటావో, ఏం చేసుకున్నా సరే ఇన్కమ్ అనేది పెరిగి ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతూ ఉండాలి. మన సిస్టంలో ఏమవుతుందంటే ఇన్కమ్ నీకు రేపు అర్జెంటుగా తాపీ మేస్తున్నాడు వాళ్ళ యూనియన్ అంతా పెట్టుకుని, ఆ తాపీ మేస్త్రుల యూనియన్ రేపు నుంచి 50 రూపాయలు పెంచామండి, ఒక్కో మేస్త్రికి 400 ఇస్తున్నారు, రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అది 500 చేయవలసిందే, చేస్తేనే మేము వస్తాం అని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారనుకోండి, తప్పదు 500 చేస్తారు. 500 చేయగానే ఇది 70 రూపాయలు అయిపోతుంది. అలాగే ఒక తాపీ మేస్త్రే కాదు, వడ్రంగి మేస్త్రి, రైతు కూలీలు, వాళ్ళకి అర్థం అవుతుంది ఇదేంట్రా మా తాత టైంలో రూపాయి ఇచ్చేవారట, రూపాయి ఇస్తే మేము హాయిగా ఉండేవాళ్ళం, ఇంట్లో ఎప్పుడు కరువు లేదు, ఎవరికి అప్పు లేదు, కాబూలీ వడ్డీలు లేరు, ఈవేళ ఏంటి నాకు 500 వస్తుంది రోజుకి, 15,000 నెలకు వస్తుంది అంటే తాలూకు ఆఫీసులో బంట్రోత్ కన్నా నాకే ఎక్కువ జీతం వస్తుంది, ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది, ఎప్పుడు అప్పు మీద బతకవలసిన పరిస్థితి ఏంటి. దానికి కారణం ఏంటంటే ఈ మిస్ మ్యాచ్, దీన్ని అరికట్టడమే ప్రభుత్వం పని. ప్రభుత్వం చేయవలసినటువంటి పని వ్యాపారం చేయటం కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు. ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని డబ్బు ఉన్నవాడి వాడికి డబ్బు లేనివాడికి మధ్యన ఉన్నటువంటి అంతరం ఏముందో అది తగ్గించడానికి పన్ను వసూలు చేయాలి.